వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ కూడా అందుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి విదేశ్ కన్సల్ట్స్. నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడుతూ. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, అమావాస్యకి ఏమేమి విధి విధానాలని పాటించాలి, ఏమేమి రెమెడీస్ చేయాలి అనేది చాలా వివరంగా ప్రతి అమావాస్యకి కూడా బోల్డ్ అంతా స్టడీ చేసి చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నిజంగా మీకు చెప్పాలి థ్యాంక్స్. ఏం చెప్తారు అక్క ఈసారి అమావాస్యకి ఏం చెప్దాం అక్క అని అడుగుతావు కదా, అందుకని. ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ తెలుసా? ఆ చక్రమిడి అవ్వచ్చు, ఆ హారతి అవ్వచ్చు, నేమ్ కరెక్షన్స్ అవ్వచ్చు, 5 2 0 7 4 అవర్ అవ్వచ్చు, ఎన్ని మిరకల్స్ ని చేసింది అసలు ఊహించనివి. ఒకటేమో హారతేమో ఆనందాన్ని ఇస్తూ ఉంటే 5 2 0 7 7 4 1 అనే నంబర్ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆదుకుంటోంది. ఈ చక్రమిడి అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయము, అసలు చక్రమిడి చేస్తే పనిచేస్తుందా అని డౌట్ ఉన్న వాడికి కూడా ఇమ్మీడియట్ గా పనిచేయడం. అండ్ ఎంత అయితే అనుకుంటున్నావో అంత జరగడం. నేను ఐఎమ్ నాట్ ఎగ్జాజురేటింగ్, అతిశయక్తిగా చెప్పటం కాదు, ఇది నిజంగా అనుభవపూర్వకంగా చెప్పేది. ఎందువల్ల మరి మాకు అవ్వట్లేదు, మాకు అవ్వట్లేదు అని కమెంట్స్ వస్తున్నాయి, ఎందుకని కొంతమందికి అవ్వట్లేదు అన్నప్పుడు కొంత బాధ కలుగుతుంది. అలాంటి వాళ్ళకి అవ్వట్లేదు అనే వాళ్ళ కోసం ఇంకా ఏదైనా ఉందా, వాళ్ళకు కూడా అయ్యేలాగా ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవాలి అన్న అన్న ఉత్సుకత ప్రతిసారి ఉంటూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంది. పాజిటివిటీ నింపడానికి నేను రెండు విషయాలు చెప్పాలనుకున్నాను పద్మిని. ఒకటేమో, ఆ రోజున మనము ఒక అమ్మాయి హడావిడిగా ఫోన్ చేసింది ఏడుస్తూ అని చెప్పాను, గుర్తుందా? అదే కుంజిత పాద శరణం, కుంజిత పాదం శరణంకి అది ఒక అంకురార్పణ. ఆ అమ్మాయి పడిన బాధకి వెతికైనా ఎలా అయినా సరే ఇది చెప్దాము అని అనుకునేది కుంజిత పాదం శరణం గురించి. కుంజిత పాదం శరణం చదువమ్మా అని చెప్పాను, అమ్మ ఏంటమ్మా అని అమ్మాయి పెన్నది వెతుక్కునే లోపల హడావిడి అయిపోయింది. కానీ అతనైతే మాత్రం డిశ్చార్జ్ అయ్యారు. కానీ మళ్ళీ అమ్మాయి నిన్న ఫోన్ చేసింది, నిన్న హాస్పిటల్లో నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇట్లా నేను పెన్నది దగ్గర పెట్టుకున్నానమ్మా, ఇప్పుడు చెప్పండి నాకు అంటే తప్పకుండా చదవండి అని అంటే, అవునమ్మా విన్నందుకే అసలు మేమైతే బయటకైతే వచ్చాము, కానీ ఇది చదివితే ఇంకెంత బాగుంటుంది అని చెప్పి నాకు గుర్తుపెట్టుకుని నేను ఈసారి పెన్ను దగ్గర పెట్టుకొని ఫోన్ చేశాను అని చెప్పి సరే హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే కుంజిత పాదం శరణం చదువుకుంటూ వెళ్ళాను. నాకు ఇమ్మీడియట్గా 15 20 నిమిషాల్లోనే హాస్పిటల్కి వెళ్ళిన 15 20 నిమిషాల్లోనే రిలీఫ్ వచ్చింది. సరే తర్వాత మామూలుగా కూర్చుని ఇంకా ఎవరైనా కాల్స్ చేస్తే లిఫ్ట్ చేస్తూ మాట్లాడుతున్నాను. అందులో ఒక అమ్మాయి ఫోన్ చేసింది పద్మిని, అమ్మాయి థాలసీమియాతో బాధపడుతూ ఉంటుంది. ఏది థాలసీమియా అని అంటే? ఒక జెనెటికల్గా ఒక ప్రాబ్లం ఉంటుంది, బ్లడ్కి సంబంధించింది డిజార్డర్ ఉంటుంది. అయితే దాంట్లో అమ్మాయికి సర్జరీ చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. అయితే తనకి సిస్ట్ వచ్చింది, ఆ సిస్ట్ పోవాలి అని చెప్పి నన్ను అడిగితే నేను అన్నాను, అమ్మ సిస్ట్కి అయితే ఈ వర్డ్ ఇచ్చారు, ఈ బలన నెంబర్ ఇచ్చారు, నువ్వైతే చదువు. ఇచ్చిన వాళ్ళైతే తప్పకుండా నమ్మకంతోనే ఇస్తారు కదా. ఇప్పుడు ఎలా అయితే మనం లాల్ కితాబ్ రెమెడీలో ఎవరు రాసారో తెలియదు అని అనుకుంటున్నామో, ఎంతైతే నమ్మకంగా మనం అది ఖచ్చితంగా అందరికీ ప్రూవెన్ రెమెడీస్ అనమాట అవి చాలామంది. ఇది కూడా ఖచ్చితంగా ఆ కీ ఏదో తెలుసుకునే వాళ్ళు రాస్తారు ఇది కీ అని చెప్పి, కాబట్టి నువ్వు చెయ్యమ్మా అని చెప్పాను. నిన్ను సంతోషంగా ఫోన్ చేసింది పద్మిని, సిస్టర్ కరిగిపోయింది. ఇంత త్వరగానా? 2 మంత్స్ క్రితం నేను కరెక్షన్ ఇచ్చాను అమ్మాయికి, 2 మంత్స్ క్రితం కరెక్షన్ ఇచ్చాను. అమ్మాయి నేను చెప్పింది చక్కగా ఫాలో చేసింది నమ్మకంతో. నేనేదో కరెక్షన్ ఇచ్చానో, నేనేదో నెంబర్ ఇచ్చానో నేను అనుకోవడం లేదు. సబ్జెక్ట్ బ్యూటీ అది. ఇంకోటి ఏంటంటే ఆ సిస్ట్ గురించి ఆ నెంబర్ తెలుసుకున్న వాళ్ళకి సర్వదా రుణపడి ఉంటాం అని. ఆ నెంబర్ రాసే వరకల్లా అమ్మాయికి అది నాకు ఆశ్చర్యం అనిపించింది, అమ్మా నాకు ఎంతో జాగ్రత్తగా మీరు ఇట్లా ఫిజికల్ యాక్టివిటీస్ అవి అన్ని చేసుకుంటూ ఉండండి అని చెప్పారు, నాకు చాలా సంతోషంగా ఉంది అంటే ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకున్నాను. నేను పేరు అది ఏం చెప్పను, కానీ జరిగిన విషయం మాత్రం తప్పకుండా చెప్తాను. ఎందుకంటే కొంతమందికి ఇంకొంతమందికి పాజిటివిటీ అనేది పెరుగుతుంది అనేది, నాకు కూడా చాలా పాజిటివిటీ నింది నిన్న. బా నేను ఆశ్చర్యపోయాను,
ఏంటమ్మా మళ్ళీ చెప్పు ఏమంటున్నావు నాకు అర్థం కాలేదు అన్న. నాకు వినబడినా కూడా మళ్ళీ చెప్పమ్మా అంటే నేనే నమ్మలేకపోయాను అనమాట ఇంత జరిగిందాన్ని. సో తప్పకుండా మన నమ్మకం అనేది మనని చాలా పైకి తీసుకెళ్తుంది పద్మిని. ఎప్పుడైతే మనం నమ్ముతామో ఆ నమ్మకం అనేది చాలా మనని పైకి తీసుకొస్తుంది. డెఫినెట్లీ. అయితే అమ్మ ఇప్పుడు ఇదంతా మాట్లాడడానికి కారణం అమావాస్య వస్తుంది కాబట్టి డూస్ అండ్ డోంట్స్ అంటే అమావాస్య రోజు ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు ఇది ఈ అమావాస్యకే కాదు ప్రతి అమావాస్యకి కూడా వర్తించేలాగా ఉన్నాయా డూస్ డోంట్స్? ఉంటాయి ఉంటాయి. ముందు అసలు డూస్ చెప్పుకుందాం, ఎప్పుడైనా పాజిటివిటీ పాజిటివ్ చెప్తాం. అయితే ఈసారి నేను చాలా సరికొత్త రెమెడీతో వచ్చాను. మీ ఇంట్లో ఆల్రెడీ ఉండేవి మనకి బయట ఈజీగా దొరికేవి. ఒక నల్ల బట్ట తీసుకోండి ఫస్ట్, అలాగే ఒక కుంకుమ భరిణ కొంచెం పెద్దగా తీసుకోండి. కుంకుమ భరిణ పెద్దగా లేదు అంటే కనుక దయచేసి స్టీల్ బాక్స్ మాత్రం వాడకండి. కుంకుమ భరిణకి కావాలంటే మీరు జ్యువెలరీ బాక్సులు పెట్టుకోవడానికి మధ్య బాక్సులు పెద్ద వస్తాయి మన గాజులు పెట్టుకునే, ప్లాస్టిక్ వచ్చినా కానీ స్టీల్ కంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే బంగారం అయితే పెట్టుకొస్తాం కదా దాంట్లో మనం, అవునా? ఎంతో అంత ఎంతో గొప్ప పాజిటివిటీ. అయితే అలా మీకు ఒకవేళ ఆ బాక్స్ తీసుకోండి, ఆ బాక్స్ తీసుకొని నల్ల బట్టలు 8 బాదం పప్పులు, ఆల్మండ్స్ బాదం పప్పులు అంటే 8 బాదం పప్పులు, అలాగనే 8 కాటిక కాయలు. కాటిక కాయలు అంటే మనం కాటిక భరిణలు చిన్నగా దొరుకుతుంది, చక్కగా రౌండ్గా ఉంటుంది కాటిక పెట్టుకునేవి, అవి 8 తెచ్చుకోండి. 8 తెచ్చుకొని 8 బాదం పప్పులు 8 కాటిక కాయలు బ్లాక్ కలర్ క్లాత్లో మూట కట్టేసాయి. మూట కట్టేసి ఈ కుంకుమ దాంట్లో కొంచెం కుంకుమ వేసి ఈ మూటని దాంట్లో పెట్టేసి మూత పెట్టేసాయండి బాక్స్. ఓకే, అది ఎక్కడైనా నైరుతి వైపు పెట్టండి. లివింగ్ రూమ్లో నైరుతి వైపు పెట్టినా పర్వాలేదు, లేదు అంటే కనుక బీర్వాక్ దగ్గర ఉన్న గూట్లో అయినా పర్వాలేదు పెట్టండి. నైరుతిలో ప్లేస్ లేదమ్మా పెట్టడానికి లేదు అనుకున్నప్పుడు లివింగ్ రూమ్లో పెట్టండి. ఇక్కడ నైరుతి ఏంటో తెలియదు అనే వాళ్ళు కూడా ఉండొచ్చు. నైరుతి తెలియకపోతే మొబైల్లో మనకు అది ఉంటుంది కంపాస్ ఉంటుంది. కంపాస్లో సౌత్ వెస్ట్ దగ్గర ఎక్కడుందో ప్లేస్ చూసుకోండి. లివింగ్ రూమ్లో సౌత్ వెస్ట్ అయినా కూడా పర్వాలేదు పెట్టండి. ఎటువంటి ఫైనాన్షియల్ బర్డెన్స్ అయినా తీరిపోతాయి. పెట్టేసేయండి అంతే, ఇంకేం అవసరం లేదు, తీయక్కర్లేదు. కుంకుమలో నుంచి కొన్నాళ్ళకి కొద్దిగా ఇబ్బంది, ఓ సంవత్సరం దాకా ఏముండదు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే 2 కర్పూరం బిళ్ళలు వేయండి, తప్పేం లేదు. పాడవదా? ఏం పాడవద్దు. బాదం డ్రై ఫ్రూట్స్ అయితే పాడయ్యే పరిస్థితి ఉండదు. కర్పూరం వేసుకోవచ్చు, జవ్వాజి వేయచ్చు కొంచెం, అయినా పాడవదు. మీ ఫైనాన్షియల్ బర్డెన్ ఎంత తొందరగా తీరిపోవాలనుకొని పెట్టండి. 2-3 నెలల తీరిపోయిందనుకోండి, ఏ బర్డెన్ కోసం అయితే పెట్టారో అది తీరిపోయింది అనుకుందాం. అది చక్కగా బాక్స్తో పళ్ళంగా వాటర్లో వేసేసేయండి, పారే నీళ్ళల్లో వేయండి. తీరిన తర్వాత నది దగ్గరికి వెళ్ళాలా? నదులు అవైలబుల్గా లేవు. నదులు అవైలబుల్గా రావాలి అంటే మళ్ళీ మనం శంకరాచార్యులు అంతటి వాళ్ళం అవ్వాలి. అలా కాదు, నది ఎక్కడుందో మనం అక్కడికి వెళ్ళాలి. చక్కగా ఆ కోరిక తీర్చేసినందుకు గ్రాటిట్యూడ్గా దండం పెట్టుకొని పారే నీళ్ళలో వెయ్యాలి. ఈ విధంగా చేయాలి. ఇది చక్కగా చేయండి, తప్పకుండా ఎటువంటి ఫైనాన్షియల్ బర్డెన్ అనేది తీరిపోతుంది. ఒక్క అమావాస్యకి చేస్తే సరిపోతుంది, చాలు చాలు. ఓకే, ఇది ఫైనాన్షియల్ బర్డెన్ మన ఇంట్లో మనం చేసుకునేటట్టు. చెక్ రెమెడీ తప్పకుండా ఫాలో అవ్వాలి. చెక్ రెమెడీ 11 ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. చెక్ రెమెడీ ఏంటి అని అంటే ఒకసారి ప్లేలిస్ట్ లో శ్రవంతి గారి వీడియోస్ చూడండి, అందులో చెక్ రెమెడీ ఎపిసోడ్ ఉంది, ఖచ్చితంగా ఫాలో చేయండి. అండ్ డోంట్స్, అసలు అమావాస్య రోజు చెయ్యకూడని పనులు ఏంటి? ఇంట్లో దెబ్బలాడుకోకూడదు, అలాగే పితృదేవతలు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారు, ఇప్పుడు మా బామ్మ గారు ఉన్నారు, మా తాతయ్య గారు ఉన్నారు, మా నాన్న, మా అమ్మ, వీళ్ళందరికీ కూడా దండం పెట్టుకోవాలి. ఇలాంటి మంచి జీవితాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇలాంటి బర్త్డేస్ ఉన్నాయి, కొంచెం ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ ఎదురు ఉండే వాళ్ళు ఉంటే మీరు ఎలా మాట్లాడతారు? ఒక 5 వాళ్ళ కోసం కేటాయించండి. తప్పకుండా ప్రాబ్లమ్స్ తీరడం స్టార్ట్ అవుతుంది పద్మిని. ఓకే, ఇవన్నీ కూడా మీరు నమ్మండి, నమ్మకపోండి. నా జీవిత అనుభవాలు, నాకు ఎవరు చెప్పలేదు ఇలా చేయాలి అలా చేయాలని, ఎవ్వరు చెప్పలేదు నాకు. ఎవరికి చెప్పుకుంటాను నేను? మా నాన్నకి తప్పించి, మా అమ్మకి తప్పించి నా బాధ ఇది అని నేను ఎవరికి చెప్పుకుంటాను? మా అమ్మకి మా నాన్నకే చెప్పుకున్నాను. ఇప్పటికి లేచిన వెంటనే గుడ్ మార్నింగ్ నాన్న, గుడ్ మార్నింగ్ అమ్మ అని చెప్తా కంపల్సరీ. సో వాళ్ళకి తప్పకుండా బాధ అనేది చెప్పుకోండి.
తప్పకుండా పితృదేవతలకు చెప్తే ఖచ్చితంగా బాధ తీరుతుంది. అందులో అమావాస్య నాడు మన దగ్గరికి వస్తారట వాళ్ళు, వీళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి చూస్తానికి వస్తారట. సో తప్పకుండా మీరు చెప్పుకోండి ఆ బాధ. ఓకే, అలాగే దెబ్బలాడుకోవద్దని చెప్పాను, అలాగే పితృదేవతలకి దండం పెట్టుకోమని చెప్పాను. పెళ్ళైన వాళ్ళు బ్రహ్మచర్యం తప్పకుండా పాటించండి, ఎటువంటి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజు అసలు అలాంటి వాటికి ఎటువంటి పరిస్థితుల్లోనూ అలాంటి ఆలోచనలు కూడా రావద్దంట, ఆలోచన కూడా రావకూడదు. ఓకే, అది పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా కానివ్వండి, అలాంటి ఆలోచన అనేది రానివ్వకండి. నెక్స్ట్ ఇంకొకటి ఏం చెయ్యాలి అంటే, నాన్ వెజ్ తినకూడదు అమావాస్య రోజు, ఎటువంటి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకూడదు. మీరు ఇవి ఫాలో చేశారు అంటే ఆల్మోస్ట్ మనం శని భగవానుడికి దగ్గర ఉన్నట్టే. ఎందుకంటే శని భగవానుడికి పెద్దవాళ్ళని గౌరవిస్తే చాలా ఇష్టం, పితృదేవతలని శాంతపరిస్తే ఆయనకి చాలా ఇష్టం, అలాగే బ్రహ్మచర్యం పాటించాలి అనుకునడం చాలా ఇష్టం, యువతీ యువకులు మంచి ఆలోచనలతో ఉండాలి అనుకోవడం చాలా ఇష్టం. ఇలాంటివన్నీ కూడా మనం శని భగవానుడికి దగ్గరగా ఉంటాం. అమావాస్య అంటే కూడా ఆయనకి చాలా ఇష్టం, అందుకే శనివారం అమావాస్య వస్తే కూడా దానికి ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. ఓకే, కాబట్టి ఆయనకి దగ్గర అయ్యాము అని అంటే ఆల్మోస్ట్ అన్ని గ్రహగతులకి దగ్గర అయినట్టు. కాబట్టి మంచి చేస్తాడు, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి మనకి. బ్యూటిఫుల్ అక్క, చాలా బ్యూటిఫుల్ డూస్ అండ్ డోంట్స్ చెప్పారు. డెఫినెట్గా ఇవి ఫాలో చేయటం అనేది ఇప్పటి నుంచి తెలియకపోవచ్చు, అవగాహన రాహిత్యం అనేది ఉంది, ఇప్పటి నుంచి వీటిని అనుసరించి జీవితాలన్నిటి అన్నీ కూడా సుఖమయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అమావాస్య రోజు ఇంకోటి ఏంటంటే, మనకి పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్పారు డిసిప్లిన్గా ఉండాలి, బయటకు వెళ్ళకూడదు, పూజ చేసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే మనని ఆల్రెడీ ఎలా ఉంటే మన జీవితాలు బాగుంటాయి అనేది సనాతన ధర్మంలో చెప్పుకుంటూనే వచ్చారు. అవన్నీ కొంచెం మనం ఇంప్రూవైజేషన్ చేసుకుంటూ ఈ రెమెడీస్ పాటించడంతో ఇంకొంచెం మనం హ్యాపీగా ఉండడానికి, ఇంతలో అంత సూక్ష్మంలో మోక్షం పొందడానికి అనేది ట్రై చేస్తాం. థ్యాంక్ యూ అక్క, నమస్తే. నమస్తే.